తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగు రైతు సంఘం కార్యదర్శి సిహెచ్ నారాయణరెడ్డి ఆలూరు మండల టీడీపీ నాయకులతో కలిసి అరికేర తండా గ్రామంలో వేరుశనగ వేసి నష్టపోయిన రైతు పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అశోక్ యాదవ్, మండల టీడీపీ కార్యదర్శి అరికేర రాముడు, టీఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి నాగరాజ్, ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి కొమ్ము రామాంజీ, అరికేర తిమ్మిరెడ్డి, కుప్పగల్లు రాముడు, తెలుగు యువత జిల్లా కార్యదర్శి సురేంద్ర, సీనియర్ నాయకులు నారాయణ, ముద్దరంగ శేఖర్, గూల్యం రామాంజీ, విష్ణుమూర్తి, బుగులు శివ, రమేష్, లక్ష్మీకాంత్, అరికేర బాబురెడ్డి, కుర్వ ఎంకప్ప, రామాంజీ తండా, ఈరియా నాయక్, సుంకా నాయక్, కృష్ణా నాయక్, దేవేంద్ర నాయక్, ననికే నాయక్, అరికేర గ్రామాల రైతులు పాల్గొన్నారు. అరికేర తండా గ్రామం, దీని నుంచి గవర్నమెంటు ప్రభుత్వం కానీ నష్టపరిహారము చెల్లించే బాగుంటుంది. 500 వరకు నడుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు రావు అనే భావన ప్రజల్లో కల్పించడం జరిగింది. మరి ఈరోజు జగన్ వచ్చిన తర్వాత మరి ఎక్కడ వర్షాలు వస్తున్నాయి, మరి ఎందుకు ఆ రోజు ఆ మాట అన్నారు, మరి జగన్ వస్తే వర్షాలు రావాలి కదా, రాలేదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావాలని కూడా చాలా దుర్మార్గపు చర్య. మరి అలాగే ఈరోజు మనం ముఖ్యంగా రైతులను ఆదుకోవాలంటే ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, రబీలో మరి శనగలు కానీ మరి రైతులకు వేరే విత్తనాలు ఏమైనా కూడా సబ్సిడీలో ఇచ్చి రైతును ఆదుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం.